వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతర్ధానమైన అందగత్తె, రచన కొమ్మూరి సాంబశివరావు గారు. 8వ భాగం ప్రారంభం. విచారణ వివరాలు తమ పత్రికలలో వేయడానికి పత్రికా విలేకరులు హడావిడిగా వెళ్ళిపోయారు. ధైర్యంగా ఉండమని విశాలాక్షి శశికళకు చెప్పి కోర్టులోంచి బయటకు వెళ్ళింది. మధు ఆమె కారు వద్దనే నిలబడి ఉన్నాడు. విశాలాక్షి కారు దగ్గరికి రాగానే, ఎలా సాగుతోంది కేసు అని అడిగాడు. నింపాదిగా సాగుతోంది అంటూ విశాలాక్షి కారెక్కింది. శ్రీరామ్ కారు దగ్గరికి వచ్చాడు. రండి మిస్టర్ శ్రీరామ్ అని అతన్ని ఆహ్వానించింది. భారతి విశాలాక్షి ముందు సీట్లో కూర్చున్నారు. శ్రీరామ్ మధు వెనుక సీట్లో కూర్చున్నారు. కారు వేగంగా పోనిచ్చి మెరీనా రెస్టారెంట్ దగ్గర ఆపింది విశాలాక్షి. హోటల్లోకి వెళ్ళి సర్వర్కి ఆర్డర్ ఇచ్చి విశాలాక్షి మధు వైపు తిరిగింది. ధర్మారావును రేపు క్రాస్ పరీక్ష చేయాలి, అతని గురించి ఏమైనా తెలుసుకున్నావా అని అడిగింది. అతని ఆర్థిక స్థితి బాగానే ఉంది. ఈ మధ్యనే అతను 2 కొత్త కంపెనీలు పెట్టాడు. అవి కూడా బాగా లాభాలు సంపాదిస్తున్నాయి. డబ్బు చిక్కులో లేడు అన్నాడు మధు. ఇప్పుడు డబ్బు చిక్కుల్లో లేకపోవచ్చు, ఇంతకుముందు అని అడిగింది విశాలాక్షి. ఆ 2 కంపెనీలు ప్రారంభించిన తర్వాత 1-2 నెలలు చాలా డబ్బు ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. అది 6 నెలల క్రితం. ఆ కంపెనీలు లాభాలు ఇవ్వడం ప్రారంభించాక అతని ఆర్థిక స్థితి చక్కబడ్డది అన్నాడు మధు. విశాలాక్షి దీర్ఘంగా ఆలోచించసాగింది. ఇంకో చిన్న విషయం, మీకు ఉపయోగిస్తుందో లేదో నాకు తెలియదు, అసలు ఈ కేసుతో సంబంధం లేకపోవచ్చు అన్నాడు మధు. ఏమిటది? నెక్లెస్ పోయిందని తెలిసిన రోజు ధర్మారావు ఆఫీస్కి వెళ్ళగానే అమెరికాలో ఉన్న ఒక స్నేహితుడికి కేబుల్ గ్రామ్ ఇచ్చాడు. ఎవరా స్నేహితుడు? బాగా డబ్బున్నవాడు, ధర్మారావుకి చాలా స్నేహితుడు. ఏమని కేబుల్ ఇచ్చాడు? వెంటనే తిరిగిరా, ఖర్చులు ఇస్తాను అని కేబుల్ ఇచ్చాడు. విశాలాక్షి వేడి కాఫీ తాగుతూ ఆలోచించసాగింది. ధర్మారావు గుణగణాల గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది. చాలా మంచివాడని, చెడ్డ అలవాట్లు ఏవీ లేవని అందరూ చెప్పారు. ఇంకా అని అడిగింది విశాలాక్షి. నెక్లెస్ పోయిన రోజు, అంటే శశికళ అంతర్ధానమైన రోజు, ధర్మారావు తన భార్యను గురించి కొంత వాకపు చేశాడు అన్నాడు మధు. వాకపు చేశాడా? ఎక్కడా? ఏమని అని అడిగింది విశాలాక్షి. మఫిసిల్ బస్సు టర్మినల్కు వెళ్ళి పూనమ్మలికి వెళ్ళే బస్సు డ్రైవర్తో మాట్లాడాడు. ఏమని? తన కారు పూనమ్మల్లి హైరోడ్ మీద అంతకు ముందు రోజు వాళ్ళెవరైనా చూశారేమో అని కనుక్కున్నాడు. థ్యాంక్స్ మధు అని విశాలాక్షి లేచి వెళ్ళి హోటల్ మేనేజర్ని ఒకసారి టెలిఫోన్ ఉపయోగించుకోవచ్చా అని అడిగింది. డైమండ్ మర్చెంట్స్ నవరాజ్ మల్స్కు ఫోన్ చేసి అసలు వజ్రాలకి నకిలీ వజ్రాలకి తేడా కనుక్కోవడం ఎలాగో తెలుసుకుంది. మర్నాడు కోర్టు సమావేశం కాగానే ధర్మారావుని క్రాస్ పరీక్ష చేయడం ప్రారంభించింది లాయర్ విశాలాక్షి. 50,000 రూపాయల నెక్లెస్ పోయిందన్నారు. అది పోయిన విషయం దొంగతనం జరిగిన మర్నాడు కాదు, ఆ మర్నాడు అంటే బుధవారం పొద్దున కానీ తెలియలేదన్నారు. నిజమేనా అని అడిగింది విశాలాక్షి. అవును అన్నాడు ధర్మారావు. నెక్లెస్ పోయిందని మీరు తెలుసుకున్న రోజుని మీ ఇంట్లో పనిచేస్తున్న శశికళ, అంటే ముద్దాయి, ఇంట్లో నుంచి మాయమైందని చెప్పారు. నిజమేనా? అవును. దొంగతనం జరిగిన రాత్రి, అంటే సోమవారం రాత్రి, ఆ నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ సరుగులో ఉందన్నారు కదూ? ఆ సరుగులో పెట్టానని నా భార్య చెప్పింది అన్నాడు ధర్మారావు జాగ్రత్తగా. కనుక ఆ నెక్లెస్ సోమవారం రాత్రి పోయినది లేనిది, ఆ దొంగే దొంగిలించింది లేనిది మీకు తెలియదు కదూ? అవును తెలియదు. ఆ నెక్లెస్ మీ భార్య బల్ల సరుగులో సోమవారం పెట్టిందని మీకు నిశ్చయంగా తెలుసా? తెలియదు. డ్రెస్సింగ్ టేబుల్ సరుగులో పెట్టి ఉండక తనతో తీసుకువెళ్ళి ఉండవచ్చునా? ధర్మారావు ముఖం ఎర్రనైంది. తీసుకువెళ్ళి ఉంటే నాతో ఆ విషయం చెప్పేదే అన్నాడు. దయచేసి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ భార్య నెక్లెస్ ఆ సరుగులో పెట్టి ఉందని కానీ, ఆ మాటకు వస్తే ఇంట్లో ఎక్కడైనా పెట్టిందని కానీ మీకు నిశ్చయంగా తెలియదు.
మీరు చూడలేదు అవునా? అవును. కోర్టులో ఎగ్జిబిట్ బిగా దాఖలు చేసిన నెక్లెస్ అడిగి తీసుకుని విశాలాక్షి 2 నిమిషాలు పరీక్షించి, ఎగ్జిబిట్ బిగా దాఖలు చేయబడ్డ నెక్లెస్ మీరు కొన్న నెక్లెసేనా అని అడిగింది సాక్షిని. అవును. దీని ఖరీదు ఎంత? 50,000 రూపాయలు. దీన్ని ఇన్సూర్ చేశారా? చేశాను. ఎంతకి? 50,000కి. ధర్మారావు గారు, ఈ నెక్లెస్ దొంగిలించబడిందని మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి రిపోర్ట్ చేశారా? చేశాను. ఆ రోజే క్లెయిమ్ ఉపసంహరించుకున్నారా? ఎందుకు? నెక్లెస్ దొంగిలించబడింది నిజమే, కానీ నెక్లెస్ ఇనపెట్టలో పెట్టక డ్రెస్సింగ్ టేబుల్ చెరుగులో పెట్టడం నా భార్య పొరపాటు. నా భార్య అజాగ్రత్త వల్లే నెక్లెస్ పోయింది కనుక ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ అంగీకరించదని అనుకున్నాను, అందుకని ఉపసంహరించుకున్నాను. ధర్మారావు గారు, ఎగ్జిబిట్ బిగా దాఖలు చేయబడ్డ ఈ నెక్లెస్ని కాస్త జాగ్రత్తగా చూడండి. ఈ నెక్లెస్ విలువ 50,000 రూపాయలు ఉండదని, ఇవి నకిలీ రాళ్ళని, వజ్రాలు కావని నేను అంటున్నాను, కాదంటారా మీరు అని అడిగింది విశాలాక్షి. కోర్టులో జనం ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చారు. అందరూ ముందుకు జరిగారు. మెజిస్ట్రేట్ కూడా ముందుకు వంగి ధర్మారావు చేతిలో ఉన్న నెక్లెస్ చూశాడు. ధర్మారావు మొహం పారిపోయింది. జవాబు చెప్పకుండా నెక్లెస్ని చూస్తూ నిలబడ్డాడు. ప్రాసిక్యూటర్ చటుక్కున లేచి నిల్చున్నాడు. అభ్యంతరం చెబుతున్నాను యువర్ ఆనర్, 50,000 రూపాయలకి ఒక నెక్లెస్ కొన్నానని, అది ఈ నెక్లెసేనని సాక్షి చేత డైరెక్ట్ పరీక్షలో సాక్ష్యం చెప్పించాను, కానీ సాక్షిని వజ్రాల విలువ గురించి ప్రవీణుడిగా ప్రవేశపెట్టలేదు అన్నాడు. మెజిస్ట్రేటు అభ్యంతరాన్ని అంగీకరించాడు. విశాలాక్షి చిరునవ్వు నవ్వి, నెక్లెస్ పోయిన రోజున అమెరికాకి వెళ్ళిన మీ స్నేహితుణ్ణి ఒకరిని వెంటనే తిరిగి రమ్మని కేబుల్ ఇచ్చారట, నిజమేనా? ధర్మారావు ఆ ప్రశ్నకి జవాబు చెప్పేలోగా ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పాడు. డైరెక్ట్ ఎగ్జామినేషన్లో అడగని విషయం గురించి క్రాస్ పరీక్ష చేయడం అసమంజసం అన్నాడు. యువర్ ఆనర్, నెక్లెస్ గురించి డైరెక్ట్ ఎగ్జామినేషన్లో సాక్ష్యం ఇప్పించారు ఈ సాక్షి చేత, దాని విలువ కూడా చెప్పించారు. నా ప్రశ్నకి దానికి సంబంధం ఉందని రుజువు చేస్తాను అన్నది విశాలాక్షి. మెజిస్ట్రేటు అభ్యంతరాన్ని తోసిపుచ్చి సాక్షిని ఈ సమాధానం చెప్పమని ఆజ్ఞాపించాడు. అవును, కేబుల్ ఇచ్చాను. ఎందుకో చెబుతారా? నా ఆఫీస్ వ్యవహారాలకి సంబంధించిన విషయం అది, ఈ కేసుతో సంబంధం లేదు అన్నాడు ధర్మారావు. ధర్మారావు గారు, 50,000 రూపాయలకి మీరు కొన్న వజ్రాల నెక్లెస్ మీరు ఆ మిత్రుడికి ఇచ్చి 40,000 రూపాయలు అప్పు తీసుకున్నారు, నిజమేనా అని అడిగింది విశాలాక్షి. ధర్మారావు కంగారుగా చూశాడు, జవాబు చెప్పలేదు. ధర్మారావు గారు, ప్రమాణం చేసి మీరు బోనెక్కారు, అబద్ధాలు చెప్పినట్టయితే పర్జరీ అవుతుంది, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. అవును అన్నాడు ధర్మారావు నీరసంగా. ఆ నెక్లెస్ తాకట్టు పెట్టినట్లు మీ భార్యకి తెలియకుండా ఉండేందుకు నకిలీ నెక్లెస్ చేయించి ఇన్నపేటలో అసలు నెక్లెస్ స్థానంలో పెట్టారు, నిజమేనా? అవును అన్నాడు ధర్మారావు. ఎగ్జిబిట్ బిగా దాఖలు చేయబడ్డ ఈ నెక్లెస్ ఆ నకిలీ నెక్లెసేనా? అవును. అంతే అని కూర్చుంది విశాలాక్షి. కోర్టులో రణగుణ ధ్వని ప్రారంభమైంది. నిశ్శబ్దం అని అరిచాడు గుమస్తా. ప్రాసిక్యూటర్ కంగారుగా లేచాడు. అది నకిలీ నెక్లెస్ అని ఇంకెవరికైనా తెలుసా అని అడిగాడు సాక్షిని. నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కనుక ఎవరైనా ఈ నకిలీ నెక్లెస్ దొంగిలించి ఉంటే దాని విలువ 50,000 రూపాయలని అపోహపడి ఉండవచ్చుగా అన్నాడు ప్రాసిక్యూటర్. విశాలాక్షి ఆ ప్రశ్నకు అభ్యంతరం చెబుతుందనుకున్నాడు, కానీ విశాలాక్షి మాట్లాడలేదు. అవును అన్నాడు ధర్మారావు. తర్వాత వేలిముద్రల నిపుణుడు సాక్ష్యమిచ్చాడు. వైకుంఠం ఉంటున్న గదికి ధర్మారావు ఇంటికి మధ్య ఉన్న తలుపు మీద కనపడ్డ రక్తం మరకల్లో వేలిముద్రలు ఉన్నాయని, అవి ముద్దాయి శశికళ వేలిముద్రలని చెప్పాడు. తలుపుకి అవతల నేల మీద రక్తపు మరకను కూడా పరీక్ష చేశారా అని అడిగింది విశాలాక్షి. చేశాను. అక్కడ వేలిముద్రలు కనిపించాయా? లేదు అన్నాడు వేలిముద్రల నిపుణుడు. తర్వాత గవర్నమెంట్ ల్యాబొరేటరీ చీఫ్ టెక్నీషియన్ బోనెకి
తలుపు మీద ఉన్న రక్తము, నేల మీద ఉన్న రక్తం మరకలు, హతుడి వైకుంఠం రక్తపు గ్రూప్కి చెందిన రక్తమేనని సాక్ష్యమిచ్చాడు. తర్వాత సాక్షిగా శ్రీరామ్ని పిలిచాడు ప్రాసిక్యూటర్. ముద్దాయి శశికళతో మీకు పరిచయం ఉందా? ఉంది అన్నాడు శ్రీరామ్. మీరు ఆమెని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారా? అవును. పెళ్లి ఏ తేదీన జరిగేట్లు ఏర్పాటు చేసుకున్నారు? 19వ తేదీ బుధవారం. జరిగిందా? లేదు. ఎందువల్ల? ఆమె ఆ రోజున కనిపించలేదు అన్నాడు శ్రీరామ్. తనకు అంతకుముందు పెళ్ళైందని ఆమె మీకు చెప్పిందా? లేదు. తనకి పెళ్ళి కాలేదని కన్యనని చెప్పిందా? అసలు ఆ విషయం మేము ప్రస్తావించలేదు. ఆమెకి పెళ్ళి కాలేదని కన్యనేనని మీరు అనుకున్నారా? అవును. మీరలా అనుకునేటట్లు ముద్దాయి ప్రవర్తించిందా? అవును. తనకింతకుముందు పెళ్ళైందని, తన భర్త హత్యానేరం కింద శిక్షింపబడి యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పలేదా? లేదు. చెప్పి ఉంటే మీరు ఆమెను వివాహం చేసుకోవడానికి ఒప్పుకునేవారు కాదు కదూ? పెళ్ళైన స్త్రీని భర్త బతికి ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటాను అన్నాడు శ్రీరామ్ దీనంగా. ప్రాసిక్యూటర్ విశాలాక్షి వైపు తిరిగి, క్రాస్ పరీక్ష చేయవచ్చు అన్నాడు. తనకి పెళ్ళి అయిందని, భర్త హత్యానేరం మీద యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ముద్దాయి మీకు చెప్పి ఉంటే వివాహం చేసుకునేందుకు మీరు నిరాకరించేవారా అని అడిగింది విశాలాక్షి. విడాకులు తీసుకోమని, తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పేవాణ్ణి అంతే అన్నది విశాలాక్షి. తర్వాత సాక్షిగా రంగమ్మని బోనకిచ్చాడు ప్రాసిక్యూటర్. 19వ తేదీ బుధవారం పొద్దున మీరు ఎన్ని గంటలకు నిద్ర లేచారు? 4:30. లేచి ఏం చేశారు? పాలు పోయించుకొని బాయిలర్లో నిప్పు వేసి శశికళని నిద్రలేపడానికి ఆమె గదిలోకి వెళ్ళాను. ఆమెను నిద్ర లేపారా? లేదు. ఎందువల్ల? ఆమె గదిలో లేదు. ఎక్కడుంది? ఇంట్లో ఎక్కడా లేదు. ముద్దాయి మెడలో నగలేమైనా ఉండేవా? సన్నని బంగారం దండ ఒకటి ఉండేది. ఇంకే నగైనా ఇప్పుడైనా పెట్టుకునేదా? శనివారం పొద్దున మాత్రం మంగళసూత్రం కట్టుకునేది. శనివారం మాత్రమా? అంటే వారంలో మిగతా రోజుల్లో మంగళసూత్రం ఉండేది కాదా? ఉండేది కాదు. అలా శనివారాలు మాత్రం ఎందుకు మంగళసూత్రం కట్టుకుంటున్నావని మీరు ఆమెను అడగలేదా? అడిగాను. వీధిలో అల్లరి కుర్రాళ్ళు వెంటబడకుండా ఉండేందుకు మంగళసూత్రం కట్టుకుంటున్నానని చెప్పింది. తనకి పెళ్ళైందని చెప్పిందా? లేదు. 20వ తేదీ గురువారం పొద్దున మీరు నిద్ర లేచిన తర్వాత ఏమైనా విశేషం జరిగిందా? అంతకు ముందు రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయిన శశికళ తన గదిలో ఉండడం చూశాను. ఎప్పుడు చూశారు? తెల్లారగట్ట 6 గంటలకి కొంచెం ముందు. అప్పుడు ఆమె తన గదిలో ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఆమె చీర మీద చేతుల మీద ఏం కనిపించింది? చీర మీద చేతుల మీద రక్తం మరకల్లాంటి ఎర్రని మరకలున్నాయి. ఆమెను మీరు నిద్ర లేపారా? లేపడానికి ప్రయత్నించాను కానీ లేవలేదు, మూర్చపోయింది. తర్వాత ఏం చేశారు? అయ్యగారిని అమ్మగారిని పిలిచాను. అంతకుముందు ఏం చేశారు? లాయర్ విశాలాక్షి గారికి ఫోన్ చేసి శశికళ తిరిగి వచ్చిందని చెప్పాను. ఆమెకెందుకు ఫోన్ చేశారు? శశికళ తిరిగి వస్తే తనకి వెంటనే తెలియజేయమని ఆమె నాతో చెప్పారు. క్రాస్ పరీక్ష చేయవచ్చు అన్నాడు ప్రాసిక్యూటర్. రంగమ్మ గారు, 19వ తేదీ బుధవారం పొద్దున మీరు నిద్రలేచి శశికళ నిద్రలేపడానికి ఆమె గదిలోకి వెళ్ళానన్నారు. రోజు మీరు ఆమెని నిద్రలేపడం మామూలా? కాదు. ఆవేళ ఆమె పెళ్లి ఏర్పాటైందని చెప్పింది. తలంటి పోసుకుంటానని, తెల్లారే లేపమని రాత్రి పడుకునే ముందు నాకు చెప్పింది. అందువల్ల ఆమెను లేపడానికి వెళ్ళాను. ఆమె గదిలో లేకపోయేసరికి ఇల్లంతా వెతికారా? వెతికాను. ఆమె ఇంట్లో ఎక్కడా కనిపించలేదా? లేదు. ముందు వాకిలి తెరిచి ఉందా? లేదు. ముందు వాకిలి, పెరటి వాకిలి తలుపులు లోపల గడలు పెట్టి ఉన్నాయి.
వైకుంఠం గదిలోకి ఉన్న మెట్ల కింద తలుపు తెరిచి ఉందా? లేదు, అదే గడియ పెట్టి తాళం వేసి ఉంది. అన్నీ తలుపులు లోపలే గడియలు పెట్టి ఉండగా శశికళ ఇంట్లో లేకుండా మాయమైందా? అవును. రాత్రి శశికళ బయటికి వెళ్ళిన తర్వాత పెరటి తలుపు కానీ బాకిల తలుపు కానీ మీరు లోపలే గడియ పెట్టారా? లేదు. ఎవరైనా శశికళని బయటికి పంపి తలుపు లోపలే గడియ పెట్టడం మీరు చూశారా? లేదు. రంగమ్మ గారు, బుధవారం రాత్రి పడుకునే ముందు మీరు తలుపులు గడియ పెట్టారా? పెట్టాను. డ్రైవర్ గదికి ఇంటికి మధ్య ఉన్న తలుపు కూడా గడియ పెట్టారా? లేదు, కానీ వెళ్ళి చూశాను. యథాప్రకారంగా గడియ పెట్టి తాళం వేసి ఉంది. గురువారం తెల్లారగట్ట శశికళ ఆమె గదిలో ఉండడం చూసి లోపలికి ఎలా వచ్చిందని మీరు ఆలోచించలేదా? ఎలా వచ్చిందా అన్న ఆశ్చర్యంతో తలుపులన్నీ చూశాను. అన్నీ యథాప్రకారం లోపల గడియ పెట్టే ఉన్నాయి. అన్నీ తలుపులు గడియలు వేసి ఉండగా ఆమె లోపలికి ఎలా వచ్చింది? ఏమో, ఎవరో ఓ తలుపు తెరిచి ఆమె లోపలికి రానిచ్చి ఉండాలి. అంతే అన్నది విశాలాక్షి. తర్వాత సాక్షిగా కృష్ణమోహన్ పిలిచాడు ప్రాసిక్యూటర్. 18వ తేదీ మంగళవారం రాత్రి ఎన్ని గంటలకి నువ్వు పడుకున్నావు అని అడిగాడు ప్రాసిక్యూటర్. 11 గంటలకి అన్నాడు కృష్ణమోహన్. వెంటనే నిద్రపోయావా? లేదు, నిద్రపట్టలేదు. నిద్ర పట్టకపోతే ఏం చేశావు? సిగరెట్ వెలిగించేందుకు అగ్గిపెట్ట కోసం వెతికాను, కనిపించలేదు. వంటింట్లో ఉంటుందని కిందకు వెళ్ళాను. వెళితే ఏం జరిగింది? నేను మెట్లు దిగుతుండగా ఎవరో మెట్ల కిందకు వెళ్ళడం కనబడ్డది. అప్పుడేం చేశావు? మెట్ల మీద ఆగి వంగి చూశాను. తర్వాత ఏం జరిగింది? ఆ మనిషి మెట్ల కింద ఉన్న తలుపు తెరుచుకొని వైకుంఠం గదిలోకి వెళ్ళడం చూశాను. ఆ మనిషి ఎవరో గుర్తుపట్టావా? శశికళ. తర్వాత ఏం చేశావు? వంటింట్లోకి వెళ్ళి అగ్గిపెట్టె తీసుకొని మెడ మీదకు వెళ్ళిపోయాను. క్రాస్ పరీక్ష చేయవచ్చు అన్నాడు ప్రాసిక్యూటర్. విశాలాక్షి లేచి భువన్ దగ్గరికి వెళ్ళింది. 4 క్షణాలు కృష్ణమోహన్ని సూటిగా కళ్ళల్లోకి చూసింది. నువ్వు మెట్ల మీదకి వచ్చినప్పుడు కింద హాల్లో దీపం వెలుగుతోందా అని అడిగింది విశాలాక్షి. లేదు. ఇంకే గదిలోనైనా దీపం వెలుగుతుందా? లేదు. అయితే మెట్ల కింద తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిన మనిషి శశికళ అని ఎలా తెలుసుకున్నావు? ఆకారాన్ని బట్టి గుర్తుపట్టాను. నువ్వు వంటింట్లోకి వెళ్తున్నప్పుడు శశికళ గది తలుపు తెరిచి ఉండడం చూశావు. శశికళ గదిలో కనిపించలేదు, కనుక వైకుంఠం గదిలోకి వెళ్ళిందని శశికళే అని అనుకున్నావు కదూ? కృష్ణమోహన్ మొహం వికసించింది. అవును అన్నాడు. కనుక శశికళ వైకుంఠం గదిలోకి వెళ్ళడం నువ్వు చూశానడం పొరపాటు కదూ? అవును. శశికళ ఆమె గదిలో లేకపోవడం చూశావు, తర్వాత ఎవరో వైకుంఠం గదిలోకి వెళ్ళడం చూశావు. ఆ రెండు కలిపి ఆలోచించి శశికళే వైకుంఠం గదిలోకి వెళ్ళిందని అనుకున్నావు అవునా? అవును. శశికళ వైకుంఠం గదిలోంచి బయటికి ఎప్పుడు వస్తుందా అని కాచుకున్నావా? లేదు. కృష్ణమోహన్, ప్రమాణం చేసి సాక్ష్యం చెబుతున్నావని జ్ఞాపకం ఉంచుకో. శశికళ తిరిగి ఇంట్లోకి వస్తుందని నువ్వు కాచుకున్నావా లేదా? నిజం చెప్పు. ఆమె తిరిగి ఇంట్లోకి రాలేదు. రాలేదని నీకెలా తెలుసు? కాసేపు మెట్ల మీద నిలబడి చూశాను, ఆమె రాలేదు. ఎంతసేపు నిలబడ్డావు? 1 గంట. ఆ తర్వాత వచ్చిందేమో? లేదు. లేదని నీకెలా తెలుసు? కృష్ణమోహన్ మాట్లాడలేదు. మిస్టర్ కృష్ణమోహన్, వైకుంఠం గదిలోంచి ఇంట్లోకి ఎవరో రావడం, తలుపు మళ్ళీ గడియ పెట్టి తాళం వేయడం చూశావు కదూ? లేదు. ఆ మనిషి శశికళ కాదని తెలుసుకున్నావు, అందుకే శశికళ రాలేదని అంటున్నావు అవునా? అబద్ధం. వైకుంఠం గదిలోంచి ఇంట్లోకి వచ్చిన మనిషి ఎవరు? ఎవరూ రాలేదు. శశికళ ఆ రాత్రి తిరిగి ఇంట్లోకి రాలేదు. శశికళ ఇంట్లో కనబడ్డం లేదని మర్నాడు పొద్దున రంగమ్మగారు చెప్పారు. పొద్దున తను చూసినప్పుడు మెట్ల కింద తలుపు లోపలే గడియ పెట్టి ఉందని ఆమె చెప్పారు. కనుక వైకుంఠం గదిలోంచి ఇంకెవరో ఇంట్లోకి వచ్చి మెట్ల కింద తలుపు తాళం వేసి ఉండాలి. ఆ మనిషి నువ్వు చూసావా?
లేదు. అంతే అన్నది విశాలాక్షి. ఆ రోజు విచారణ ముగిసింది. మధు, నువ్వు ఒక పని చేయాలి అన్నది విశాలాక్షి వెనుక కూర్చొని ఉన్న మధుని చూసి. ఏమిటది అని అడిగాడు మధు. విశాలాక్షి చెప్పింది. మధు తెల్లబోయి చూశాడు. ధైర్యం చేయాలి, వెళ్ళు అన్నది విశాలాక్షి. సరే అని మధు లేచి వెళ్ళాడు.